వెల్కమ్ బ్యాక్ టు మన హిందూపురం ఛానల్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి హిందూపురానికి మరియు ధర్మవరానికి వైఎస్ఆర్సిపి తరఫున ఎన్నికల ఇన్ఛార్జ్గా ఏర్పరిచినటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ హిందూపురానికి ధర్మవరానికి రెండు సార్లు రెండు నియోజకవర్గాలకి మున్సిపల్ ఇన్ఛార్జ్గా లేదంటే ఎన్నికల ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చినప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఏది మీకు బాగా టఫ్ అనిపించింది? టఫ్ అనేది ప్రజల్లో ఎక్కడా లేదు. అంటే హిందూపూరు ధర్మవరమే కాకుండా రాష్ట్రంలో కుప్పం కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైన నియోజకవర్గాలు రెండు రెండు. ఒకటి కుప్పం, రెండోది హిందూపూరు. అవునండి. దాంతోపాటు ముఖ్యమైన లీడర్లు కూడా తెలుగుదేశం పార్టీకి, అంటే లోకేష్ అంటే వాళ్ళు ముఖ్యం అనుకోవాల్సిందే కానీ లోకేష్ మంగళగిరిలోనే ఓడిపోయినాడు. లొకేషన్ పక్కన పెడితే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూరు కుప్పం నియోజకవర్గంలోనే పంచాయతీ ఎన్నికల్లో మేము ఇక్కడ 79% దాదాపు 80% సీట్లు శాతం మేము ఇక్కడ సంపాదించడం జరిగింది. కుప్పంలో 80 పైబడి మేము అక్కడ పర్సంటేజ్ తీసుకోవడం జరిగింది. అంటే రెండు నియోజకవర్గాల్లోనే మాకు టఫ్ అనిపించినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ టఫ్ అనేది అయితే ఎక్కడ లేదు. చిన్న చిన్న మా పార్టీకి ఉన్నటువంటి క్రేజ్ వల్ల కానీ, లేక మా పార్టీలో లీడర్లు చూపుతున్నటువంటి ఉత్సాహం వల్ల కానీ, ఆ విధంగా ఏదో కొన్ని చోట్ల రెబల్ అట్లా పోటీ చేసి మా వాళ్ళు మాకే పోటీ అవుతున్నారు తప్ప తెలుగుదేశం మాకు ఎక్కడ పోటీ అనిపించడం లేదు, టఫ్ అనిపించడం లేదు. హిందూపూరు అంటే ధర్మవరం అయితే ఇంకా చాలా అవలీలగా అక్కడ మేము ఇప్పటికే 10 కౌన్సిలర్ సీట్లు ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఇంకా 30 ఉన్నాయి 40 గాను ఇంకా 30 ఉన్నాయి. ఆ 30 కూడా ఈజీగా గెలిచే అవకాశాలు అయితే మాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ 1-2 ఏదన్నా మా వాళ్ళు అక్కడ మా పోటీదారులు, మాకైతే ఆడ పోటీ కూడా పెద్దగా లేదు కాబట్టి ఆడ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా హిందూపూర్లో కూడా మాకు అత్యధికంగా ఇక్కడ పోటీ చేసినటువంటి మా వ్యక్తులే మాకు పోటీ ఉన్నారు తప్ప తెలుగుదేశం మాకు పోటీ అని మేము అనుకోలే. వాళ్ళు తెలుగుదేశంలో అసలు మేము పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకు లేని పక్షంలో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక సినిమా స్టార్గా ఉండి ఆయన క్రేజ్ని ఎక్కడ డ్యామేజ్ చేసుకుంటాడంటే, సినిమా యాక్టర్ అంటే కేవలం సినిమాకు పరిమితం అయితే అది వేరు. ఇప్పుడు ఇక్కడ ఒక హీరోగా అక్కడ ఉంటూ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పంచాయతీలో డ్యామేజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా డ్యామేజ్ అయితే నా సినిమా కెరీర్ ప్లస్ ఇక్కడ రాజకీయ కెరీర్ రెండు దెబ్బతింటాయని బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి దాదాపు నాకు తెలిసి మా వాళ్ళు అంటున్నారు 20 కోట్లు పైబడి పెట్టుబడి పెట్టి ఇక్కడ గెలచాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఎన్నికల కమిషన్ 3-4 ఎక్కువ తిరగకూడదు అనుకుంటే ఆయన వాహనాలు సుమారు వాహనాలతో ఏదో కాన్వాయ్ వేసుకొని, సినిమా యాక్టర్ కదా ఏదో వాళ్ళని ప్రభావితం చేసుకుంటా జనాలు తీసుకొని పోతున్నాడని కూడా అంటున్నారు. మేము దాని మీద కేసు కూడా పెట్టాలని ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. కాబట్టి మాకైతే ఎక్కడ టఫ్ అనిపించలేదు, మేము ఖచ్చితంగా గెలిచే అవకాశం మాకుంది. కరెక్టే సార్. ఇప్పుడు రెబల్స్ అంటున్నారు కాబట్టి ఎందుకు సార్ ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఇండిపెండెంట్ కానీ రెబల్స్ కానీ ఎందుకు వచ్చారు? అంటే పార్టీ తరఫున అసంతృప్తి లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంట? పార్టీ తరఫున అసంతృప్తి అనేది ఎక్కడా కనిపించదు, కానీ అత్యుత్సాహం మాకు ఎక్కువ ఉంది. నేను పోటీ చేసినా గెలుస్తా, నేను పోటీ చేసినా గెలుస్తా, నేను పోటీ చేసినా గెలుస్తాననే అతి విశ్వాసం ఎక్కువ ఉంది మా వాళ్ళకు. ఆ విశ్వాసం ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా నాకు టికెట్ వస్తా. అదంటే అది అప్పుడు ముందప్పుడే నామినేషన్ వేయడము, ఆ తర్వాత కరోనా రావడము, రకరకాల కారణాలు అన్నీ జరుగుతూ వచ్చినాయి కాబట్టి కొద్దివరకు టైం అయింది కాబట్టి ఆ ఎక్కువ పోటీ చేయడం వల్ల, ఎక్కువ గెలుస్తామనే నమ్మకం ఉండడం వల్ల పోటీదారులు ఎక్కువైనారు. ఆ ఎక్కువైన తర్వాత టైం ఎక్కువ దొరికింది కాబట్టి కొంతమంది ప్రచారాలు చేసుకున్నారు. ఆ ప్రచారం చేసుకోవడంలో టక్కన విరమించుకోవడానికి కొంచెం మనసొప్పక, లేక కొంచెం ఆత్మాభిమానం చంపుకోలేక, కొంచెం జన్మలకి పోయినాం కదా అని కొంచెం ఆ రెబల్ అనేది అట్టే ఉంది. అందువల్ల తప్ప మాకేమి ఇక్కడ అసంతృప్తులు లేవు. ఖచ్చితంగా మేము గెలిచే అవకాశం మాకు 100% ఉంది.